నిన్ను స్వయంగా బర్సానా పొలిమేరల దాకా సాగనంపి వస్తాను. ఇది నా వాగ్దానం, ఇది నా వాగ్దానం. నిజంగానే నువ్వు స్వయంగా నన్ను సాగనపడానికి వస్తావా రాధా? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. వివాహానికి ముందు ఒకనొక మహత్తరమైన కార్యాన్ని పూర్తి చేయాలి, దాన్ని నెరవేర్చకుండా నేను వివాహం చేసుకోలేను. అంత ప్రధానమైన కార్యం ఏముంటుంది బలరామునికి? అది పూర్తయితే గానీ వివాహం చేసుకోకూడదా? ఆ కృష్ణుడి కళ్ళు చూస్తే అనిపించింది తనకి ఈ విషయం గురించి తెలుసని. అయినా నాకేం అర్థం కావడం లేదు. అయినా కృష్ణుడికి తెలిసి నాకు తెలియంది ఏముంటుంది? నేను అకారణంగా ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు బలరాముడు వివాహం ఎందుకు వద్దంటున్నాడు, ఆయన చేయాల్సిన కార్యం ఏంటో. కృష్ణుడు అసలు ఊహించి కూడా ఉండడు నాకీ విషయం తెలుసని. ఇప్పుడు నేను ఆ కృష్ణుడే ఆశ్చర్యపడేలా చేస్తాను. ఇంత అర్ధరాత్రి వేళ రాధ ఎక్కడికి వెళ్తుంది? ఏమైపోయింది? రాధ రహస్యాన్ని బయటపెట్టడానికి ఇంత మంచి అవకాశం స్వయంగా వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది. మరేం పర్వాలేదు, ఎవరైతే రహస్యంగా కలుసుకుంటారో వాళ్లను పట్టుకునే అవకాశం కూడా ఇస్తారు. నువ్వనుకోవచ్చు నేను ఓటమిని అంగీకరిస్తానని, కానీ నేను అంత త్వరగా ఓడిపోను, నిన్ను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ఈరోజు నువ్వెందుకు ఇంత విసిగిస్తున్నావు? ఇప్పుడు చెప్పు, ఎందుకింత విసిగిస్తున్నావు నన్ను? నీ మురళీరావం వినిపిస్తూ ఎందుకింత పరిగెత్తించావు? ఈరోజు నువ్వు మళ్ళీ పూర్తిగా వసంత పెలా చేశావు. మొదట్లో ఇలాగే చేసేవాడివి. ఏ, నేను ఇలా మురళిని వినిపించటం, ఆ మురళీరావాన్ని వింటూ సర్వస్వాన్ని విడిచి రావటం, ఇలా సంకేత స్థలంలో నాతో కూర్చొని ఉండటం, ఈ క్షణాలన్నీ నాకు ఎంతో అత్యంత విలువైనవి రాదా. అందుకే మరోసారి అనుభూతుల్ని ఆస్వాదించాలనుకున్నాను. వినిపించు మరి, ఒక్కసారే కాదు, నువ్వు ఎన్నిసార్లు కావాలన్నా ఈ క్షణాన్ని ఆస్వాదించవచ్చు. అయినా నీ వేణుగానం విన్నాక కూడా ఈ రాధ రాకపోవడం ఎప్పుడైనా జరుగుతుందా చెప్పు. జరగాల్సింది జరగక తప్పదు రాధా, అది జరిగాక నేను వేణుగానం చేయటం అసాధ్యం అవుతుంది. కృష్ణ, ఒక మాట చెప్పు, బలరాముడికి అంత ప్రధానమైన కార్యం ఏం మిగిలింది ఇక్కడ? దాన్ని నెరవేర్చిన తర్వాతే వివాహం చేసుకోవడానికి. అది మాత్రం నీకు చెప్పటం కుదరదు రాధా. అవునా, ఎందుకు చెప్పకూడదు నాకు? చెప్పొచ్చుగా. ఎందుకంటే దానిని నేను నీకు చెప్పలేను కనుక. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు గనక చెప్పకపోతే నాకు తెలియదనా? బలరాముల వంటి ఉత్తమ సోదరుడు తమ తమ్ముడి కోసం ఏదైనా చేయగలరు, అలాంటి వారు మీ తల్లిదండ్రులు లేకుండా వివాహం ఎలా చేసుకుంటారు? మీ తల్లిదండ్రులు మధుర కారాగారంలో ఉన్నారు, కంసుడు వారిని అక్కడ బంధించి ఉంచాడు కదూ. నీకు ఈ విషయం ముందే తెలుసా? తెలుసు కృష్ణ, నాకీ విషయం తెలియగానే నేను బలరాముణ్ణి అడిగాను. ఆయన వెంటనే జరిగిందంతా చెప్పేశారు. నేను ప్రేమించే కృష్ణుడు నా దగ్గర దాచాడంటే నా ప్రేమలో లోపం ఉందనుకున్నాను, అందుకే నిన్ను అడగలేదు. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. నీ ప్రేమ పరిపూర్ణమైనది, కలలో కూడా నేను అలా ఊహించలేను రాధా. నాకు చాలా సంతోషంగా ఉంది.
మొదటిసారిగా నా అంచనా నిజమైనందుకు. ఆయన కోరేదేమిటంటే, నువ్వు మీ తల్లిదండ్రులను మధుర నుండి తీసుకుని రావాలి. అదేగా ఆయన ప్రధానమైన కార్యం. అదేగా మిగిలింది. అవును, మా తల్లిదండ్రులను విడిపించడం నా బాధ్యత. అయితే నువ్వు వెళ్లాల్సిందే. నేను వెళ్ళటం నీకు ఇష్టమేనా రాధా? అవును. అంతేగా, ఎంతో మహత్తరమైన కార్యం చేయడానికి వెళ్తున్నావు, నాకెందుకిష్టం ఉండదు? నిన్ను స్వయంగా బర్సానా పొలిమేరల దాకా సాగనంపి వస్తాను. ఇది నా వాగ్దానం, ఇది నా వాగ్దానం. నిజంగానే నువ్వు స్వయంగా నన్ను సాగనపడానికి వస్తావా రాధా? వాగ్దానం కూడా చేస్తున్నావా? అవును, నీకు వాగ్దానం చేస్తున్నాను. సరే, నేను కార్యసాధనకి ఉపక్రమిస్తాను. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో. నువ్వు కృష్ణుడివి, ఏం చేసినా మంచికే చేస్తావు. నేనింక వెళ్ళనా? రాధే నాకు స్వయంగా చెప్పింది నన్ను మధురకు వెళ్ళమని, తల్లిదండ్రులకు విముక్తిని కల్పించమని. ఇప్పుడు సమస్త బ్రహ్మాండానికి తెలుస్తుంది ఇప్పుడు నేను వస్తున్నానని. నేను వస్తున్నాను మా తల్లిదండ్రులకు విముక్తిని కల్పించడానికి. నేను వస్తున్నాను కంసుణ్ణి అంతం చేయటానికి. చూసావా దేవకి, ఈ సంఘటనలన్నీ కూడా సరిగ్గా ఎలా జరుగుతున్నాయంటే ఆనాడు మన కృష్ణుడు పుట్టినప్పుడు జరిగినట్లే. అవును స్వామి, మీరే చూడండి, యమున కూడా అలాగే పొంగిపోతోంది. కృష్ణుడు పుట్టినప్పటి ప్రతి ఒక్క సంఘటన ఇప్పుడు పునరావృతం కావడం అంటే దీని అర్థం ఒక్కటే, మన పుత్రుడు వస్తున్నాడు. మన బాధలన్నింటినీ అంతం చేయడానికి, కంసుణ్ణి అంతం చేయడానికి మా కృష్ణుడు వస్తున్నాడు. చివరికి మన పుత్రుడు వస్తున్నాడు. అక్రూర్, నువ్వు ఇంతకాలంగా చెయ్యలేని పనిని నేను ఒకే ఒక్క క్షణంలో చేస్తాను. స్వయంగా వసుదేవుడే వెళతాడు ఆ కృష్ణుణ్ణి ఆహ్వానించడానికి. తండ్రి విడుదలవ్వడం చూసి తల్లిని విడిపించాలనే కోరిక తప్పక జాగృతమవుతుంది. అప్పుడు తను ఇక్కడికి మధురకి రాక తప్పదు. నా ప్రాంతంలోకి నాతో పోరాడడానికి రాక తప్పదు ఆ కృష్ణుడికి. వెళ్ళు, ఆ వసుదేవుణ్ణి తక్షణమే నా సమక్షంలోకి తీసుకురా. మహారాజా, మీరు చెరసరలోంచి బయటికి ఎలా వచ్చారు? ఎవరు తీశారు మీ ఇద్దరికున్న సంకెళ్ళు? చెరసరలోంచి బయటికి ఎలా వచ్చారు? ఎక్కడున్నారు సైనికులందరూ? నువ్వే చూడు, మాకు వేసిన సంకెళ్ళు విడిపోయాయి, కారాగారం ద్వారాలు కూడా అవే తెరుచుకున్నాయి. నీ సైనికులందరూ పడిపోయారు, స్పృహ తప్పి. వినుకంస, ఆకాశం ఉరుముతూ మెరుస్తోంది, యమున పొంగి పొర్లుతోంది, అన్నీ సరిగ్గా అలాగే జరుగుతున్నాయి, మా కృష్ణుడు పుట్టినప్పుడు జరిగినట్టే. దీనర్థం నీకు తెలుసు కదా కంస, కృష్ణుడు వస్తున్నాడు. తను వస్తున్నాడు, కృష్ణుడు వస్తున్నాడు నిన్ను అంతం చేయడానికి. ఏమిటిదంతా?
మీ సంకళ్ళు తెగిపోయినా కూడా ఇక్కడి నుంచి మీరెందుకు వెళ్ళిపోలేదు? నువ్వే మమ్మల్ని ఇక్కడ ఉండమన్నావు కదా. మా పుత్రుడి యొక్క అంతం చూడడం కోసం ఇప్పుడు తను ఇక్కడికి రావడం నిశ్చయమైంది. ఇప్పుడు మా సంకెళ్ళు తెగిపోయాయి, మేము విడుదలయ్యాం. కానీ మేము ఎక్కడికి వెళ్ళాం? ఇక్కడే ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు మా పుత్రుడి ఇక్కడికి వస్తాడా అని, అలాగే మమ్మల్ని కారాగారం నుండి విముక్తి కల్పించి తీసుకువెళ్తాడా అని. సైనికులారా, వీరిని తీసుకెళ్ళండి, మళ్ళీ కారాగారంలో పడేయండి. ఇంక నీ రోజులు లెక్క పెట్టుకో కంసా, మృత్యువు కోసం నువ్వు సిద్ధంగా ఉండు. పదండి, వెళదాం. కృష్ణుడి ఇక్కడికి వస్తున్నాడంట మహారాజా, ఇప్పుడు మీరేం చేస్తారు? తనెంత పెద్ద మాయగాడైనా సరే తన ఆటలు నా దగ్గర ఏమాత్రం సాగవు. అతడిని ఎలాంటి మాయలో ప్రయోగించనివ్వను నేను. ఈ వీరాధివీర కంసుడు తనని ఇక్కడికి రప్పేస్తాడు. ఇప్పుడు ఏం జరిగినా అందరి ముందు ప్రజల సాక్షిగా జరుగుతుంది. ధనుర్యజ్ఞానికి ఏర్పాట్లు ఆరంభించండి. మధురలో అందరికీ ఆహ్వానాలు పంపించండి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.